హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయములో నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రెజెన్షన్ మినిస్ట్రీస్. 365 దినములు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు, తన వాక్కును వినిపిస్తున్నాడు. భయపడకుడి, దిగులు పడకుడి, చింతించకుడి, విరవకుడి అని చెప్పేసి ప్రభు తన వాగ్దానాన్ని, తన మాటను, తన యొక్క బలమైన మాటను మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని ఎప్పుడు బలపరిచే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో చూసినట్లయితే అనేకమైనటువంటి ప్రపంచంలో అనేకమైనటువంటి పరిస్థితులను చూసినట్లయితే భయము ఆవరించుచూ ఉన్నది. ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా కూడా భయము ఆవరించుచూ ఉన్నది. ఈ భయం ఆవరించుచున్న సమయంలో దేవుని ప్రజలు ఎంతో దిగులు పడుతున్నారు, చింతిస్తున్నారు. అలాగే చూసినట్లయితే అనేక మంది అనేకమైనటువంటి వేదనల చేత, శోధనల చేత వారు కృంగిపోతున్నారు. కృంగిపోతున్న వారిని దేవుడు రక్షించాలని, కాపాడాలని దేవుడు తన యొక్క సంకల్పముని తన ప్రజలకు తెలియచేయాలని, వారికి నేను తోడుగా ఉన్నాను అని చెప్పేసి వారికి ధైర్యము కలిగించడానికి, వారికి విశ్వాసము కలిగించడానికి ప్రభు వారికి తోడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా పెద్దవారు మనకు తోడుగా ఉంటే ఏమంటారు? భయపడకు, భయపడకు, ఏం కాదు అని చెప్పేసి మనల్ని ధైర్యపరుస్తూ ఉంటారు. కాబట్టి అలాగే దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని సృష్టించినాడు, మనల్ని రక్షించినాడు. రక్షించిన అతడు ఏమంటున్నాడంటే, భయపడకుడి, నేను నీకు తోడయ్యున్నాను, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడయ్యున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూసిన నిన్ను విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైన వ్యవహారముల చేత మనం అనేక సార్లు అనేకమైనటువంటి శ్రమలకు, ఇరుకులకు, ఇబ్బందులకు మనం గురవుతున్నాం. గురవుతున్న సమయాలలో ప్రభు సెలవిస్తున్నాడు, భయపడకుడి, భయపడకుడి, వెరవకుడి, దిగులు పడకుడి, జడియకుడి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మనం చూసినప్పుడు అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొంటున్నాం. ఈ శ్రమల్లో కూడా ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి కలవరపడకుడి అని చెప్పేసి కూడా ప్రభు మనకు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో మనం చూసినప్పుడు ఈ దినం ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు తన వాగ్దానమును మనకు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయము, కీర్తనలు 6వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఈ 2-3 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగం ద్వారా మనం ఈ దినము ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని మనము ధ్యానము చేసుకుందాం. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదరుచున్నది, అదురుతుంది, ఇట్ ఈస్ షేకింగ్ ఆఫ్ వెల్ అన్నట్టు. బహుగా కలవరపడుతున్నది. కలవరపడుతున్న ఆయన యొక్క భక్తుని యొక్క పరిస్థితిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. నా హృదయము, నా ప్రాణము, నా ఎముకలు అదురుచున్నాయట, అదురుచున్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత దీనమైన ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఈ దీనమైన ప్రార్థనను బట్టి నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు, ఎంతవరకు కరుణింపక ఎందువు. యెహోవా, తిరిగిరమ్ము, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే 3వ వచనము 1 భాగంలో మనం చూడవచ్చు, నా ప్రాణము బహుగా అదరుచున్నది, నా ప్రాణము బహుగా అదురుచున్నదనే వాక్యమును బట్టి మనం ఈ దినము ధ్యాన. మన ప్రాణము బహుగా అదురుచున్నది, భయపడుచున్నది, జంకుతున్నది, కలవరపడుచున్నది, వేదన పడుచున్నది, చింత పడుచున్నది అని చెప్పేసి అనేకమైనటువంటి సందర్భాలను మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రాణం అదురుచు ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? అసలు చూస్తూ ఊరుకోడు. తన వాక్కును పంపించి బాగు చేస్తాడు. 107వ కీర్తన మనకు 20వ వచనంలో చూస్తే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఎస్, హీ హీల్స్, హీ సెండ్ హిస్ వర్డ్ అండ్ హీల్ దెమ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆయన తన వాక్కును పంపిస్తాడు. పంపించి బలహీనులను బలపరిచే దేవుడు, ధైర్యహీనులను ధైర్యపరిచే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే యోహాను సువార్త చూడండి.
యోహాను సువార్తలో ఇక్కడ 12వ అధ్యాయము బుక్ ఆఫ్ జాన్ 12th చాప్టర్ 27వ వచనం 12:27 యోహాను సువార్త. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటిస్తింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని అని యేసు ప్రభు ఆ యొక్క గెత్సెమనీ తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా హృదయము బహుగా ఆదరుచున్నది. ఎందుకనండి? ఆ గెత్సెమనీ తోటలో లోక పాపమును మోసుకొని పోయాక దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసు ప్రభు ఆ యొక్క గిన్నెలో ఉన్నటువంటి లోక పాపం ప్రపంచమంతా కూడా చేయబడినటువంటి ఉన్నటువంటి ప్రతి విధమైన పాపం ఆ గిన్నెలో ఉన్నది. ఆ గిన్నెలో ఉన్నది ఈయన త్రాగాలి. అక్కడ మాత్రమే ఒక్కసారే యేసు ప్రభు తండ్రిని విభేదించినట్టుగా అంటే తిరస్కరించినట్టుగా నాకు నన్ను తప్పించు అని చెప్పి ప్రార్థన చేయడం మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే చక్కని ప్రార్థన చూడండి. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, దేనికోసము? ఆ గిన్నెను తీసుకోవడం విషయంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించును, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. హల్లెలూయా. ఆ గడియకు ఎందుకు వచ్చినాడంటే ఆయన ఆ యొక్క కార్యము చేయాలని, ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఆ కార్యం చేయడానికి వచ్చినాడు. కాబట్టి అక్కడ ఆయన బలపరచబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అను ప్రాణము బహుగా ఆదరుచున్నది. కొన్ని క్లిష్టమైన కష్టమైన సమయాలలో మనము భీతిల్లిపోతాము, భయపడిపోతాము, నా హృదయం అదిరిపోతుంది, మన ప్రాణం అదిరుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కీర్తనల గ్రంథము చూడండి. కీర్తనలు 74:9 సూచక క్రియలు మాకు కనబడలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయేను, ఇది ఎంతకాలం జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడునూ లేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, సూచక క్రియలు కనబడడం లేదు, ప్రవక్తలు లేకపోయేను. ఎందుకు? ఈ యొక్క శ్రమలను గురించి తెలియజేసే వారు ఎవరు లేరని చెప్పి ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 74:8 నుంచి చదువుతున్నాను చూడండి. దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కుదాం అనుకొని దేశంలోని వాటిని అన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. ఏమండి, దేవాలయాలన్నీ, దేవుని యొక్క మందిరాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. కూల్చివేసి ఏం చేస్తున్నారు? కూల్చివేసి ఆ దేశంలో వాటిని అన్నిటినీ కాల్చివేస్తున్నారు. కాల్చివేసుకుంటే వారి హృదయము కలవరపడిపోతుంది, అదిరిపోతున్నది, జంకుతున్నారు, భయపడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మధ్య ఒరిస్సా ప్రాంతంలో అనేకమైనటువంటి సంఘాలను కాల్చివేసినారు కదా, ఒక 10 సంవత్సరాల క్రితం. అలాగూ అక్కడ కూడా ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, మందిరాలను బొత్తిగా అణిచివేస్తున్నారు, కాబట్టి నా హృదయం బహుగా అదురుచున్నది అని చెప్పేసి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మనం ఇక దేవుని యొక్క కట్టడలో ముందుకు పోవాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆపదలు రావు, కష్టములు రావు, నిష్ఠూరములు రావు, వేదనలు రావు అని చెప్పడం లేదు ప్రభు. మీకు శోధన కలుగుతుంది, మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనడి, నేను మీ శోధనలన్నిటిని కూడా నేను జయించి ఉన్నాను, కాబట్టి మీరేం కలవరపడవద్దు అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. 88వ కీర్తన 3వ వచనం చూడండి. నేను ఆపదలతో నిండి ఉన్నాను, ఆపదలతో నిండి ఉన్నాను. హల్లెలూయా. సంతోషంతో నిండడం చూసాం, కానీ ఇక్కడ ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. కీర్తన చూడండి 93. యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరగక ఎందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే పైన వాక్యం చూడండి, 13వ వచనం, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము. అవును, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము. మేము మా యొక్క ఆయుషకు చివరి దశకు ఎంత సమీపంగా వెళ్తున్నామో మా దినములను మేము లెక్కించడానికి మాకు నేర్పించు ప్రభువా అని చెప్పేసి ఈ యొక్క అదిరిపోయే ఈ యొక్క వాటితో కాదు, దినదినము మాకు గండంగా ఉన్నది ప్రభువా, మా ప్రాణాలు అదిరిపోతున్నాయి, మేము శ్రమ పడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము, ఇరుకుల పడుతున్నాము, కాబట్టి మా దినములు లేక మాకు ఎంత అయినది మాకు నేర్పు, మాకు చెప్పు, నువ్వు ఎంతవరకు మా దిక్కు తిరగకుండా ఉంటావు, మమ్మల్ని ఒంటరిగా వదిలివేసినావు ఆ దేవా అని చెప్పేసి ఇక్కడ చేసినటువంటి మోషే ప్రార్థన ఇది. మోషే
తెలియజేస్తున్నాడు దేవునికి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూడండి 31వ అధ్యాయము 31:9 యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. విచారం వలన నా కన్ను క్షీణించుతున్నది. విచారం విచారం విచారం. కొంతమంది ముఖం చూస్తేనే విచారం ఇట్లా పెట్టుకుంటారు. అంతే, మంచి అయినా ఇట్లనే ఉంటుంది, చెడు అయినా ఇట్లా ఉంటుంది, దుఃఖం వచ్చినా అట్లే ఉంటుంది, సంతోషం వచ్చినా అట్లే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. వారు విచారముల చేత నింపబడి ఉన్నారని మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ యొక్క సమయంలో చూస్తే విచారములతో నిండి ఉన్నది, నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది, నా బ్రతుకు దుఃఖముతో వెలబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడిచుచు నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. హల్లెలూయా. కృంగిపోతున్నాడు, కృషించిపోతున్నాడు, కృషించిపోయి నీరసించిపోతూ ఉన్నాడు. నీరసించిపోతూ చెప్తున్నాడు, నా ప్రాణము అదిరిపోతుంది, నెవర్ టాలరేట్, నాతోని కాదండి, ప్రభా నాతోని కాదు అని చెప్పేసి చెప్పడం అంటాను. మోషేని పిలిచినప్పుడు ఏమన్నాడు, నేను అత్తివాడిని ప్రభా నాన్న వద్దు ప్రభా అన్నాడు. ఇర్మియాని పిలిచినప్పుడు అన్నాడు, నేను బాలుని ప్రభా నేను వద్దు ఇంకెవరన్నా చూసుకో అని చెప్పేసి అన్నాడు. ఇలా చూసినట్లయితే అనేక మంది ఉన్నారు. పిరికివాడైనటువంటి గిద్యోని అయితే పారిపోయి ఆ గోధుమల చాటుకు గోధుమలను గానుగు చాటున దులగొడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు దూత వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడు, అరే వాడేమో పిరికితనంతో గడగడగడ వణికిపోతూ ఉన్నాడు. దేవుడి దృష్టి డిఫరెంట్గా ఉంటుంది, మన దృష్టి డిఫరెంట్గా ఉంటుంది. మనము బాహ్యమైనటువంటి రూపాలను మనము చూస్తాము. అందుకనే మోషే పంపిస్తాడు 12 గోత్రముల వారిని ఆ యొక్క వేగు చూడడానికి. పాలు తేనెలు ప్రవహించు దేశం ఎలా ఉన్నది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నది, అక్కడ పంటలు ఎలా ఉన్నాయి, అన్నీ ఎలా ఉన్నాయని మీరు ఎంక్వైరీ చేసి తీసుకొని రండి అని చెప్పేసి అన్నప్పుడు 12 మంది పోతారు. 10 మంది నెగటివ్ రిపోర్ట్ తీసుకొస్తారు, నెగటివ్ రిపోర్ట్ కంప్లీట్. కానీ ఇద్దరు కాలేబు యెహోషువాలు వాళ్ళు పర్ఫెక్ట్ పాజిటివ్ రిపోర్ట్ తీసుకొస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. పాజిటివ్ రిపోర్ట్ తీసుకొచ్చి గొప్ప విజయాన్ని వారు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఆ ప్రాణానికి భయపడడం లేదు, ఫిలిస్తీన్లను చూసి జంకడం లేదు, వారు ఆ యొక్క ఆజాను బాహులను చూసి అదరవడం లేదు. ఎవరిని చూస్తున్నారు, దేవుని చూస్తున్నారు. దేవుని చూసినప్పుడు వీరందరూ చిన్నగా కనబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 22:14 నేను నీలవలే పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి, నా హృదయమును అంతరంగమందు మైనము వలె కరిగియున్నది. కరిగియున్నది నా హృదయము, నా యొక్క అంతరంగమందు మైనము వలె, అంటే క్యాండిల్ కరిగిపోయినట్టు కరిగిపోతున్నది ప్రభువా. గాడ్ హెల్ప్ మీ అని చెప్పేసి ఇక్కడ భక్తుడు అంటున్నట్టుగా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విషయంలో కలవరపడుతున్నావు, ఏ విషయంలో నీ హృదయము నిన్ను అదర చేస్తున్నది, బెదర చేస్తున్నది, కలవరానికి గురి చేస్తున్నది, సంకటపడుతున్నది, అలాగే నీ హృదయము వెరచేస్తున్నది, అధైర్యపడుతున్నావు, సందేహపడుతున్నావు, దిగులు పడుతున్నావు, వ్యాకులం చెందుతున్నావు, విచారంతో కృంగి ఉన్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏమాత్రము భయపడన అవసరం లేదు. ఆయన నీకు యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు ఆయన వాగ్దానములను నెరవేర్చుటకు సమర్థుడని ఈ యొక్క సమయంలో మనం గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, ఈ సమయంలో నీ హృదయం ఏ విషయంలో అదురుచున్నదో దేవుని దగ్గర క్షమాపణ కోరు. ప్రభువా నాకు సహాయం దయచేయండి, నా హృదయంలో మీరు నివాసము చేయండి, నా హృదయము మీ యొక్క ఆలయమై ఉంటున్నది అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సండే నైన ప్రభా సమయంలో. మా ప్రార్థన ఆలకించి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీ ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించండి, మీ మహిమ కార్యములను జరిగించండి, వారికి గొప్ప వెలుగును కలగచేయండి. వారి యొక్క తండ్రినైన గుండె అదురుచున్నదగా, వెదిరిపోతుండగా, కలవరపడుచుండగా, సిగ్గుపడిపోతుండగా, వేదన పడుతుండగా, విచారపడుతుండగా వారి హృదయమునకు ఆదరణ దయచేయండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించి వారిని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.
ఈ యొక్క కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలను, మీ యొక్క సాక్ష్యములను ఈ యొక్క ఆన్లైన్ కామెంట్ రూపంలో మీరు తెలియజేసి దేవుని దీవెనలు పొందగలరని మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్.